మరి ఇక్కడ చూసుకుంటే ఈ వెస్ట్ నియోజకవర్గంలో అసలు ఆ టాపిక్ వెళ్ళే ముందు మీది స్మార్ట్ ఏజ్ అయితే రాజకీయ కుట్రలు మీ వల్ల అవుతున్నాయా? వెల్లంపల్లిగా దగ్గరికి దగ్గరగా వెళ్ళగలుగుతున్నారా లేదా ఎవరైనా ఆపుతూ ఉంటారా? వెల్లంపల్లి గారికి ఇప్పుడు కాల్ చేసిన అంత ఐ మీన్ రెస్పెక్ట్ ఇస్తారు సార్, అంతే మనకి స్పాంటేనియస్గా ఉంటారు మాతో పాటు. నేను ఎప్పుడు ఏం అడిగినా ఎప్పుడు వెళ్ళినా సరే డైరెక్ట్గా సార్తోనే కలుస్తాను నేను. అది ఏ మ్యాటర్ ఉన్నా సరే, నా డివిజన్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే, లేకపోతే బయట ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా ఆయనకి ఏమైనా పిలవాలన్నా సరే డైరెక్ట్గా కాంటాక్ట్ సార్తో ఉంటుంది. మధ్యలో నేను ఎవరితో మాట్లాడను. ఎవరైతే అడ్డుపడరా? ఎవరు తడబడరు, ఎందుకంటే మీరు చెప్పినట్టే తక్కువ ఏజ్ మంది రాజకీయంలో కొత్తగా వచ్చాము. ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క కార్పొరేటర్ కానీ చైర్మన్స్ కానీ ఎవరున్నా సరే నాకు సహకరిస్తారు. నేను కూడా వాళ్ళకి అలాగే సహకరిస్తూ ప్రతి ఒక్కరి దగ్గర ఒక విషయం అనేది ఉండేది, అది మనం నేర్చుకుంటా ఉంటాం అన్నమాట. అవి నేర్చుకుంటేనే మనం ఎదగ్గలం, హెల్దీ కమ్యూనికేషన్. ఎగ్జాక్ట్లీ. సో అది ఏ ఐ మీన్ ఏ వేలో అయినా సరే ఎప్పుడైతే మనం ముందల గురించి నేర్చుకుంటామో అదే ఏదో ఒకరోజు ఆ సిచ్యువేషన్ కానీ రావచ్చు, లేకపోతే ఆ టైం కానీ రావచ్చు, అవి మనకి ఉపయోగపడతాయి. నా దగ్గర నుంచి కొంతమంది నేర్చుకుంటారు, అలాగే ఇప్పుడు మీరు వచ్చిన సందర్భంలో మీ దగ్గర నుంచి తప్పకుండా మేము నేర్చుకుంటాము. సో మనం ఎప్పుడైతే నేర్చుకుంటానే ఉంటామో రాబోయే రోజుల్లో మనం ఎదిగే కొద్దీ, అలాగే ఒక మంచితనాన్ని లేకపోతే రాజకీయం పరంగా కానీ ఇటు పక్కన పర్సనల్ పరంగా కానీ ఎదగొచ్చు. మంచి అనేది ఉంటే ఎన్నడు కూడా ఎవరు ఆపేవాడు ఉండడు. నేను ఒక్కడే కాన్సెప్ట్లో ఉంటాను, పరువు అనేది ఇంపార్టెంట్. పరువు ఉంటే ఎవరైనా మనకి తోడుంటారు, అలాగే మేము కూడా అలాగే సహకరిస్తూ ఉంటాం అన్నమాట. సో నా మెయిన్ కాన్సెప్ట్ అనేది మర్యాద, పరువు రెండు. ఎగ్జాక్ట్గా అది ఉంటే మనకి ఏదైనా మనం సాధించగలం అని చెప్పేసి గట్టి నమ్మకం అయితే నాకు ఉంటుంది మేడం. వెల్లంపల్లి గారి నియోజకవర్గంలో డెవలప్మెంట్ నియోజక మొత్తంలో జరిగిందా లేదా సొంతంగా ఇలా జరిగిందని ఆ ప్రచారం ఇలా చెప్పుకుంటున్నారా? వెస్ట్ నియోజకవర్గంలో మీరు ఇప్పుడు వచ్చేటప్పుడు చూస్తూనే ఉంటారు ఈ గణపతి రోడ్డు మనది, ఇది కూడా సేమ్. పాత రోజుల్లో లాస్ట్ గవర్నమెంట్స్ ఉన్నప్పుడు ఎప్పుడు ఎవ్వడు పట్టించుకోలేదు. అక్కడ మామిడికాయ అమ్ముకునే వాళ్ళు ఒక సీజన్లో వస్తారు, లేకపోతే రోడ్డు పైన బట్ ఐ మీన్ షాప్స్ పెట్టుకొని బ్రతికే వాళ్ళు ఉన్నారు, నీళ్ళు ఆగిపోయాడు. ఈరోజు మనం గణపతి రోడ్డు 42 లాక్స్ ఒక తరపున అయింది, ఇంకోటి మొత్తం టోటల్గా మనకి 1 కరోడ్ దాకా పైన మనకి అది ఖర్చు అయ్యి గణపతి రోడ్ ఇక్కడ నుంచి ఆ చివరి వరకు మనకి శ్రీనివాస మహల్ వరకు చాలా అద్భుతంగా వేశారు. ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది. గతంలో ఎప్పుడు జరగలేదు, ఎవ్వరు పట్టించుకోలేదు అనమాట. మనం వచ్చిన తర్వాత అది యాక్చువల్గా మనకి 3 డివిజన్లు కలుస్తూ ఉంటుంది అనమాట, నాది, రాజేష్ గారిది, అలాగే అప్పాజీ గారిది. మన 3 డివిజన్స్ కలిసింది, మన 3 ఖచ్చితంగా మనం ఇది వేయించాలని చెప్పేసి ఒక పట్టుబట్టి కూర్చొని అది వేయించాము. అలాగే ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, విఎంసీ కమిషనర్ గారు అందరూ సహకరించారు మనకి. వాళ్ళు సహకరించారు కాబట్టి ఈరోజు ఆ రోడ్డు మీద మీరు ఆ పోల్ లైట్స్ చూడొచ్చు, ఆ రోడ్నే చూడొచ్చు ఎంత అద్భుతంగా కనబడింది అంటే రాత్రి పూట. ఆ పోల్ డిజైనింగ్స్ కూడా మేమంతా దగ్గరుండి కూర్చొని చేసిన డిజైన్స్ అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. అలాగే మనకి ఆ శ్రీనివాస మహల్ రోడ్ ఏదైతే ఉందో ఈద్గా వరకు కేటీ రోడ్ ఎంత అద్భుతంగా అది కూడా వేశారు, అది కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే డెవలప్మెంట్స్ అనేవి మనం చూస్తున్నాము. చూడనివి అంటే 100 మంది 100 మాట్లాడుకుంటారు మేడం, ఒకటే చెప్తా ఉన్నా, మీకు డెవలప్మెంట్స్ గురించి కావాలా రండి చూపిస్తాం మొత్తం మీకు, ఖచ్చితంగా చూపిస్తాం. ఎందుకంటే ఆన్ పేపర్ మన వర్క్ ఉంది కాబట్టి కళ్ళకి కనబడతా ఉంది, ఆన్ పేపర్ వర్క్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము తడబడకుండా సమాధానం ఇస్తాము, చూపిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాము.